హాయ్ ఫ్రెండ్స్, నేను మీరియాస్. వెల్కమ్ టు మై ఛానల్ తుబ్లే. మనం ప్రస్తుతానికి అల్లూరు జిల్లా చింతూరు మండలం నిమ్మలగుండం గ్రామంలో ఉన్నాము. ఇక్కడ ఒక ఆయుర్వేదిక హాస్పిటల్లో ఆర్గానిక్ పసుపు మరియు తేనె దొరుకుతుందని చెప్పి తెలిసింది. దాని గురించి మనం తెలుసుకునే ప్రయత్నానికి అయితే మనం ప్రస్తుతానికి మన ఆఫ్రిన్ ఆయుర్వేదిక్ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ వద్ద అయితే ఉన్నాము. ఇక్కడ ఉన్న ఆయుర్వేద వైద్యులు డాక్టర్ జమాల్ ఖాన్ గారితో వారి మాటల్లోనే ఈ పసుపు వల్ల, ఆర్గానిక్ పసుపు వల్ల కానీ తేనె వల్ల కానీ కలిగే లాభాలను తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనం ఇప్పుడు ప్రస్తుతానికి అడవి దేవుడిగా పిలిచే ఆయుర్వేద వైద్యులు డాక్టర్ జమాల్ ఖాన్ గారి దగ్గర అయితే ఉన్నాము. ఇక ఆర్గానిక్ పసుపు మరియు ఆర్గానిక్ తేనె గురించి అతని మాటలను తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం అండి. ఇప్పుడు ఈ ఆర్గానిక్ పసుపు ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తారు మీరు? ఇది మన చింతపల్లి నుంచి లంబసింగి లోపల అడవులలో ఎలాంటి ఎరువు లేకుండా ఈ పసుపు పంటలు కొండరెడ్లు చేస్తారు. మరి అలాగే మారుడుపల్లి లోపల బోధునూరు, పుల్లంగి, షట్లవాడ ఆ లోపల రెడ్ల దగ్గర, ఎందుకంటే ఎలాంటి ఎరువు ఎరగరాళ్ళు, కొండల మీద ఈ సాగు చేస్తారు. ఈ పసుపు ఆరోగ్యాన్ని ఇస్తుంది అన్ని విధాలుగా, బరువు తగ్గడానికి, క్యాన్సర్ లాంటి సమస్యలు, కీళ్ళ నొప్పులు లాంటి సమస్యలు, ఈ అన్ని విధాలుగా హార్ట్ సమస్యలు అన్ని విధాలుగా ఇది పనికొస్తుంది. ఇది తమిళనాడు వాళ్ళు ఎక్కువగా ఈ పసుపుని ఎక్కువ రేట్లలో కొంటాము. నేను తెలుసుకున్న తర్వాత ఆ ఏరియాలో ఉన్న పసుపు మొత్తం కూడా మనకి మంచి పరిచయాలు ఉండటం వల్ల మొత్తం పసుపు తీసుకున్నా. ఈ పసుపు మేము తయారు చేసి మా దగ్గర వచ్చే పేషెంట్లకు ఇస్తున్నాం, ఎందుకంటే మందులతో పాటు పసుపు కూడా కూరలలో వాడతారు. వాడటం వల్ల ఆరోగ్యం మంచిగా ఉంటుంది, తొందరగా బాగు, మంచి రిజల్ట్ ఉంది. జనాలు కూడా అంటున్నారు, సార్ చాలా బాగుంటుంది మీ పసుపు అని జనాలు చెప్తున్నారు. ఎక్కడ సేకరిస్తారో తెలుసుకున్నాము, దానివల్ల లాభాలు కూడా మనం తెలుసుకున్నాం. కాబట్టి ఇప్పుడు తేనె గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ తేనెని కొండరెడ్ల దగ్గర నుంచి సేకరించి నాణ్యమైన అంటే నెంబర్ వన్ తేనెని తీసుకొని ఈయన విక్రయిస్తున్నట్టుగా తెలిసింది. ఆయన మాటల్లోనే ఇది ఎక్కడ సేకరించారు, దీన్ని ఎంత కాస్ట్కి అమ్ముతున్నారు, ఎంత క్వాంటిటీగా అమ్ముతున్నారు అనేది ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ తేనె వల్ల లాభాలు, తేనె తాగడం వల్ల లాభాలు, మీరు ఎక్కడి నుంచి సేకరిస్తారు, ఇది నెంబర్ వన్ అయినా అంటే ఒకవేళ ఏమన్నా కల్తీలు లాంటివి ఉన్నాయా, దగ్గర ఎవరి దగ్గర సేకరిస్తారు? మన తేనెలు మార్కెట్లో చాలా రకాల తేనెలు వస్తున్నాయి. అసలు ఆ తేనెలు తేనే కాదు అది, ఎందుకంటే కొద్ది గొప్ప తేనె టెస్టింగ్ గురించి పెట్టేసి పంచదార బెల్లంతో పటికి కల్పేసి తేనె తయారు చేస్తారు. అసలైన తేనెకి ఈ ఎంత మనం ఇచ్చేసినా కూడా ఈ పైన పేరుకుపోతుంది. అసలైన తేనెకి ఈ మన ఒరిస్సా, ఛత్తీస్గఢ్, ఆంధ్ర, తెలంగాణ ఈ నాలుగు స్టేట్లలో ఎక్కడైతే పెద్ద పెద్ద పర్వతాలు, కొండలు ఉంటాయో కొండల్లో తేనెలు పడతాయి, రెడ్లు ఉంటారు. ఆ రెడ్లు తేనె తీసి డైరెక్ట్ అక్కడే మనం ఆ టైం వచ్చినప్పుడు తేనెల గురించి వెళ్ళి అక్కడ తేనె తీసుకుంటాం. తేనె మార్కెట్లో డాబరు కానీ వేరే జండు వాళ్ళ తేనె రేటుతోనే మేము తేనె ఇస్తాం. అయినప్పటికీ తేనె నెంబర్ వన్, ఎలాంటి జబ్బు మీదైనా వాడవచ్చు. ఉదయము తేనె ఒక గిలాసు వాటర్లో 2 స్పూన్లు వేసి వాడటం వల్ల సెక్స్ సమస్యలు చాలా బాగుంటాయి, నిద్ర వస్తుంది, లెట్రిన్ సాపిక్ అయిద్ది, బ్లడ్ పల్చగైద్ది, అలాగా లోజ్వరాలు లాంటివి తగ్గిపోతాయి, నీరసము, చెమటలు, అధిక చెమటలు రావటం ఇవన్నీ తగ్గుతాయి. తేనె ఒరిజినల్ తేనె షుగర్ పేషెంట్ కూడా వాడచ్చు. మీరు మన డాక్టర్ గారు, మన అడవి దేవుడు ఆయుర్వేదిక వైద్యులు డాక్టర్ జమాల్ ఖాన్ గారి మాటల్లోనైతే ఈ యొక్క ఆర్గానిక్ పసుపు మరియు ఆర్గానిక్ తేనె గురించి అయితే తెలుసుకున్నారు. ఒక్కసారి మీరు ప్రయత్నం చేయండి, ఈ మన ఆఫ్రిన్ ఆయుర్వేదిక్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ వద్ద అయితే నిమ్మలగూడెం మరియు అలాగే ఎటపాక సెంటర్లో అయితే ఈ యొక్క పసుపు మరియు తేనె కూడా లభిస్తున్నాయి.
దాని క్వాంటిటీ అంటే ఇప్పుడు 100 గ్రాములు ఎంత కాస్ట్ ఉంది, 200 గ్రాములు ఎంత కాస్ట్ ఉంది అనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. తెలుసుకుని దాని కాస్ట్ని కూడా మీ ముందు పెడతాను. ఆర్గానిక్ పసుపు సెంటర్ ఇదిలా అదే అమ్ముతున్న చోటకైతే వచ్చామండి. ఈ అసలు దీన్ని 100 గ్రాముల ఆర్గానిక్ పసుపు ఎంత అనేది వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ 100 గ్రాములు ఎంత అండి? ఇది ఆర్గానిక్ పసుపు అండి. ఇది 100 గ్రాములు అయితే 50 రూపాయలు అండి ప్రస్తుతానికి. ఇది ఇది నెంబర్ 1 పసుపు ఇది. అలాగే మిగతా కూడా చూపించండి. 200 గ్రాములు 200 గ్రాముల పసుపు అండి. ఇది ఇది మట్టుగా 100 రూపాయలు అండి. ఇదేమో 250 గ్రాముల పసుపు 130 రూపాయలు అండి దీని రేటు. ఇది మట్టుగా 500 గ్రాములు అండి. ఇది ప్రస్తుతానికి ఇది 250 రూపాయలు. ఇంచుమించు కేజీ మనకి 500 రూపాయలు పడుతుంది ప్రస్తుతానికి కేజీ. అలాగే తేనె ఇప్పుడు మన దగ్గర ఆర్గానిక్ తేనె అయితే ఉంది అంటున్నారు. దాని క్వాంటిటీ ఎంత? ఈ డబ్బా అనేది ఎంత, ఎన్ని గ్రాములు ఉంటుంది, ఎంత కాస్ట్ చేస్తారు? తేనె అయితే 450 గ్రాములు అండి. బాటిల్ తోటి 500 6 కేజీ వస్తుంది. ఇది మన ప్రస్తుతానికి అయితే దీన్ని 300 రూపాయలకి అమ్ముతున్నాం. ఇది అడవిలో దగ్గరుండే డాక్టర్ గారి దగ్గరుండే మనుషులను దగ్గర పెట్టి తీయించి సొంతంగా తీయించి అమ్మించేయండి ఇది. థ్యాంక్ యూ అండి. అలాగే మీకు ఎక్కడైనా ఆన్లైన్లో కావాలి, పసుపు కావాలి, తేనె కావాలనుకుంటే మీ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లకు కాంటాక్ట్ చేసి మీరు ఎక్కువ మొత్తంలో తీసుకోవాలనుకుంటే ఆ నెంబర్లకు కాంటాక్ట్ అయ్యి మీ అడ్రస్ని పెడితే మీకు కొరియర్ ద్వారా మీ వద్దకు పంపించే ఏర్పాట్లు అయితే చేస్తానని చెప్పి ఈ ఆఫ్లైన్ ఆయుర్వేదిక్ ద్వారా తెలియజేశారు. థ్యాంక్ యూ.